డెడ్ వర్సెస్ ఉల్వరీన్ మూవీ రివ్యూ అన్నారు బాగుంది వెళ్ళండి అన్నారు నాకు చాలాసార్లు చెప్తుంటా గట్టిగా ఉండే గట్టిగా ఉండే అని కాదండి నాది చిట్టి గుండే గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసా బ్యాన్షీ చూసా డిసప్పాయింట్ అయితేనే ఉన్నా ఇంకొద్దు ఆశలు పెట్టుకోవద్దు అనుకున్నా మళ్ళీ మీరు సచ్చిన పావును లేపి కోడిగుడ్డు నోట్లో పెట్టి మరి సాంపడం ఏందండి ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది హలో గైజ్ వెల్కమ్ టు బార్వెల్ పిచ్ మీటింగ్స్ కొత్తగా వచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబు ఇవన్నీ తెలిసినాక చేసుకుంటే వెళ్ళిపోండి వన్ ఎయిటీ వన్ దగ్గరలో ఉన్నాం టక్క టక్క ట వన్ నైంటీ వన్ నైంటీ నుంచి టూ హండ్రెడ్ టూ నుంచి ఎక్కువ తొలిమెంట్ లాగా వెళ్ళిపోదాం రివ్యూ మొదలు పెట్టేకన్నా ముందు ఒక బేస్ అని ఎస్టాబ్లిష్ చేద్దాం ఎప్పుడైనా హిపోక్రసీ లేకుండా కన్సిస్టెంట్గా ఉంటే లోకల్లో ప్రాబ్లమ్సే ఉండవు నాకు తెలిసి సో నాకు కూడా అంతే వీళ్ళని నాగవంశీ గారి ఇంటర్వ్యూ చూస్తుంటే అందులో కూడా అదే చెప్పారు అక్కడ ఏ హీరో ఉన్నాడు ఏ ప్రొడక్షన్ హౌస్ ఉంది అవన్నీ నాకు జాంతానేవి వెళ్ళావా మనకి నచ్చిందా వచ్చామా అన్నట్టే అది మన మహేష్ బాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా సలార్ ప్రభాస్ గారైనా ఆఖరికి మార్వలైనా అయినా ఉల్లూరినైనా నేను కన్సిస్టెంట్గానే ఉంటా అక్కడ ఏం లేదు డొల్లా సింపుల్గా వన్ 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 వర్డ్లో చెప్పాలంటే మీడియాకర్ అండి మీడియాకర్ ప్రోడక్ట్ అంతే ఫ్యానిజం మీద చలామణి అవుతున్న మూవీ బేసిక్గా నాస్టైల్జా ఫ్యాక్టర్ తీసుకురాడు పాతలూరిని తీసుకురావో డెడ్ పూలు ఓ వీరిద్దరు కలిస్తే కాంబినేషన్ ఏ రేంజ్లో ఉంటుంది అంటే ఇప్పుడు బాలయ్య గారు చిరంజీవి గారు ఇప్పుడు సినిమా వస్తుంది అనుకోండి లేదా మహేష్ బాబు గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటే థాట్ అలా అనుకుంటారు కదా అలా నడిచిపోద్ది సినిమా అంతే వాళ్ళిద్దరు ఇద్దరు ఉన్నారా నడిపించేద్దాం అన్నట్టు ఉంటుంది కానీ ప్రోడక్ట్ లాగా ఒక మూవీ లాగా ఒక స్టోరీ లాగా తీసుకుంటే మాత్రం అస్సల ఇన్ఫ్యాక్ట్ చాలా కోపం వచ్చింది మధ్యలో ఎందుకంటే నేను లోగన్ సినిమా బాగా కనెక్ట్ అయ్యా అందులో రెండు పాటలు ఉంటాయి అది సినిమాలో అందరేది గుర్తులేదు కానీ కాలియో అని ఒక బ్యాండ్ ఉంటుంది అది ది వే డౌన్ వీ గో అని చెప్పి సాంగ్ ఉంటుంది కరెక్ట్గా పలుకుతున్నాను లేదు తెలియదు కానీ అదొకటి జానీ క్యాష్ ది హర్ట్ అని ఒక సాంగ్ ఉంటుంది అది అలా రాత్రిపూట వింటూ డ్రైవింగ్ చేస్తూ వింటూ ఆ లోగన్ ఫీల్ అవుతూ అసలు ఎంత మంచి పే ఆఫ్ ఇచ్చారబ్బా లోగన్కి ఒళ్ళొరి నన్న క్యారెక్టర్కి ఆ ఆ ఏజ్లో కూడా పోతాడని తెలిసినా కూడా అడవిలో వేటాడతాడు వేటాడి ఇంకా పాప కోసం చనిపోతాడు అరే అసలు ఒక ఒక క్యారెక్టర్కి ఇంతకన్నా మంచి ఎండ్ ఉండదు కదరా అనుకుంటాం అంతే కట్టు పన్న డబ్బుల కోసం బతికాడు లేదా మల్టీవర్స్ నుంచి పట్టుకొచ్చాము ఈ ఎందుకండి ఇవన్నీ ఇప్పుడు బేసిక్గా ఇంకెందుకు వాట్ ఈస్ ద పాయింట్ ఎవరు చచ్చినా వచ్చేస్తారు ఇంకా రేపు చెప్పండి ఐరన్ మ్యాన్ కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఏదో కొంచెం ఇది ఆడుతుంది కాబట్టి వదిలేస్తారు ఇది కూడా ఫట్ అయిందంటే ఐరన్ మ్యాన్ కూడా తిరిగి వస్తాడు అట్లా ఉంది పరిస్థితి ఐరన్ మ్యాన్ కూడా అసలు మంచి చాలా మంచి సెండ్ ఆఫ్ ఇచ్చారు అయిపోయింది వదిలేండి ఇంకా మళ్ళీ ఇప్పుడు చెప్తాను కదా ఇట్లనే కంటిన్యూ అయితే ఏదో రోజు ఐరన్ మ్యాన్ కూడా తీసుకొస్తారండి ఇంకా తార్ గర్ల్ ఫ్రెండ్ని తీసుకొస్తారు తానోస్ని తీసుకొస్తారు ఇంకా మొన్నటిదాకా జరిగింది ఎందుకురా ఎప్పుడు ఇదే ఎప్పుడు ఇదే సావుడు బతుకుడు మల్టీవర్సు మ్యాడ్నెస్ కష్టం అండి కొత్త షోలతో రావాలి కొత్త ప్లాట్తో రావాలి ఇప్పుడే నేను మీతో మాట్లాడుతున్నప్పుడే అనౌన్స్ అయింది కొత్త ఫేజెస్ ఏవైతే వస్తున్నాయో అలానే రాబర్ట్ డోనీ జూనియర్ కానీ కూడా డాక్టర్ డూమ్ కింద తీసుకొస్తున్నారంట చూద్దాం ఫ్యూచర్ బాగుండొచ్చేమో కానీ ఈ మూవీ కష్టమే ఈ రీసెంట్సీ బయస్కి ఆపోజిట్ అనుకోండి ఈ దానికి ఏదో పదం ఉండుంటుంది నాకు తెలీదు సో బేసిక్గా ఒకవేళ మన అవెంజర్స్ ఎండ్ గేమ్ ఉందా దాని తర్వాత ఈ సినిమా వచ్చుంటే డఫా సినిమా అని అందరూ అనేవాళ్ళు కాకపోతే రీసెంట్గా వచ్చిన ఎంసీయూ సినిమాలని లడ్డు సినిమాలు అవడం వల్ల అరే వచ్చిందే ఆవకాయ అన్న టైప్లో మన వాళ్ళు ఇంకెళ్ళిపోయారు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తారు ఇప్పుడు బోయపాటి బాలయ్య గారిది కూడా అలాంటి కాంబినేషనే బోయపాటి గారు వేరే వాళ్ళతో తీసారనుకోండి ఇంకా ఎగిరిపోతాయి అదే సినిమా యాష్టీజు బాలయ్య గారితో తీసి హిట్ అయిపోతుంది ఆ టైప్లో ఏదో ఇక్కడ కూడా మ్యాజిక్ జరిగింది అనిపిస్తుంది ఈ సినిమాకి నాకైతే సరే నడిస్తే మంచిదే మార్వల్ అయితే మనకి మంచిది మంచి సినిమాలు వస్తాయేమో కానీ మార్వల్కి నాకు తెలుసు కొంచెం మదం నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన మదమెందుకు ఎక్కిందిరా అంటే ఏది తీసినా కోట్లు కోట్లు వస్తుంటే మంచి సినిమా తీసాము డబ్బులు వచ్చే కన్నా మేము ఏది తీసినా చూస్తారు జనాలు అనే మైండ్ సెట్కి వెళ్ళిపోయారేమో అనిపించింది నాకు అందుకే ఈ లాస్ట్లో ఫ్యూ మూవీస్ నచ్చినట్టు క్యారెక్టర్స్ని మార్చాడో కామిక్ బుక్లు ఒకలాగా ఉంటే వీళ్ళు ఒకలాగా తీసేయడం బేసిక్గాదేనండి మేము ఏం తీసినా జనాలు చూస్తారు మా డబ్బులు మాకు వస్తే అనుకునే వారు ఈ మధ్య కొంచెం ఎదురు దెబ్బలు తగలడం వల్ల ఆ సెల్ఫ్ అవేర్నెస్ వచ్చి ఈ దీంట్లో కూడా చాలా సెల్ఫ్ జోక్స్ వేసుకుంటా ఉంటారు సో దట్ వాజ్ నైస్ అలా కొన్ని సి సినిమా అస్సలు బాగాలేదు డొల్ల అలా కాదు కొన్ని మూమెంట్స్ ఇట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మూమెంట్స్ బాగుంది సినిమా కొన్ని చోట్ల కానీ అదే ఈ సినిమాకి కూడా ప్రాబ్లం ఏంట్రా అంటే ఆ మూమెంట్స్ మీదే సినిమా నడిపించేద్దాం అనే దాంట్లో ఉంటుంది గట్టి కూర్చొని సినిమా నచ్చిన వాళ్ళు ఆలోచించారు సినిమాలో ప్లాట్ పాయింట్ ఏంటి అసలు విలన్ ఎవరు కొత్తగా ఏం చూపించారు అసలు మోస్ట్ దాన్ని ఏమంటారు థాట్ పెట్టని విలన్ ఒక ఆవిడని తీసుకొచ్చేసి ఒక ఈవనా విలన్ అంటారు సరే మోటివ్స్ సరిగ్గా ఉండవు కనెక్ట్ కూడా ఉండదండి విలన్కి హీరోకి ఆ ఎమోషన్ ఉండదు ఏమో అసలు ఏది పండల ఏదో ఫార్ములా టైప్లో పెట్టుకుంటు తెలిసిందే మారల్ సినిమా అంటే లోకాన్ని లోక కళ్యాణం కోసమే లోకాన్ని సేవ్ చేయడం కోసమే సరే వదిలేద్దాం ఆ పార్ట్ పోనీ అదన్న క్రియేటివ్గా చూపించారా కొత్తగా చూపించారా లేదు అంటే అంటే టైం ట్రావెల్ టైం ట్రావెల్ వెళ్ళరాడు ఇది కరెక్ట్ కాదనుకోడు ఈ పారలల్ పైప్ లైన్సు అమ్మ టైం లైన్సు చెప్తున్నా కదా ఇదంతా నాకు తెలిసి నాకు తెలిసి ఇది కామిక్స్లో కూడా ఉందేమో కాకపోతే అప్పట్లో ఫ్రింజ్ అని ఒక టీవీ సిరీస్ చూశానండి అది ఫస్ట్ టైం చూసినప్పుడు వాట్ ఈస్ దిస్ మల్టీవర్స్ మ్యాడ్నెస్ అనుకున్నా చూడపోతే వెళ్ళి చూడండి ఫ్రింజ్ అని చెప్పి టీవీ సిరీస్ ఎఫ్ఆర్ఐఎన్జిఈ చూడండి ఓకేనా అది చూశాక ఈ అన్న అవి అన్నవి అదే అంటే ఇంక చిరాకు దొబ్బుద్ది ఫైనల్గా ఒక చిన్న ఎనాలజీ ఎండ్ చేస్తా ఒక ప్యారల గీస్తా అన్నమాట మన టాలీవుడ్కి హాలీవుడ్కి ఏ వుడ్ అయినా ఒకే వుడ్ అయినా ఇక్కడ రిజర్వ్ అవుతుందండి ఇప్పుడు ఒక మంచి స్టార్ స్టార్ అనేది ఎందుకు అంటే మినిమమ్ గ్యారంటీ ఆ పైన స్టార్ సినిమాలో అంటే మినిమం ఇన్ని డబ్బులు వస్తాయి ఫ్యాన్స్ అన్న వాళ్ళు ఎలా ఉన్న వచ్చి చూస్తారు అని చెప్పి దాన్ని అడ్వాంటేజ్ కింద తీసుకోవడం అంటే మంచి విధంగా ఎలా అంటే అరే బేర్ మినిమం స్టోరీ ఉంటేనే ఇంత బడ్జెట్ వస్తుంది ఇంత రికవరీ వస్తుంది అదే మంచి సినిమా తీస్తే ఎలా ఉంటుందిరా అనే తాటు పక్కన పెట్టేసి స్టార్ ఉన్నారా ఓకే మన బేర్ మినిమమ్ బేసిక్స్ వచ్చేస్తే చాలు అని చెప్పి అక్కడే ఉండిపోతున్నారు మీడియాకార్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి మీరు గు ఇప్పుడు ఎందుకండి ఈ సినిమాకి గుంటూరు కారం కూడా కంపేర్ చేయొచ్చు చాలామంది బయటకు వచ్చి మారుల్ ఫ్యాన్స్ మారల్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారంటే మరి ఇక్కడ కూడా చెప్తున్నారు మరి ఏంటి ఫ్యామిలీ ఆడియన్స్ మమకారం కోసం గుంటూరు కారం అని దట్స్ ద సేమ్ ప్యారలల్ సో నా నాకు అలా అనిపించింది బట్ ఓకే ఇది చెత్తగా అనిపిస్తే కంపారిజన్ చెప్పండి బట్ నా పాయింట్ కూడా అదేనండి ఒక డెడ్ పూలు ఒక ఉల్లువరేను ఉల్లిని మళ్ళీ తీసుకొస్తున్నారు అంటేనే ఇంకా అంతే జనాల్లో ఊపు ఉంటుంది జనాలు వస్తారని తెలుసు ఇప్పుడు ఐరన్ మ్యాన్ కూడా తిరిగి వచ్చాడు ఏదో కిటుకు కనుక్కున్నాం మేము అవెంజర్స్ ఎండ్ గేమ్లో ఏదో జరిగింది అని చెప్పి అన్నారనుకోండి వస్తారు ఓజీ ఐరన్ మ్యాన్ ఫ్యాన్స్ ఇంకా గట్టు ఇలా వస్తారు నేను ఒకప్పుడు ఓజీ ఐరన్ మ్యాన్ ఫ్యాన్ అసలు వన్ అండ్ టు ఎన్నిసార్లు చూసాను నాకే తెలియదు అలా అది దాన్ని వాడుకొని దాని మీద ఒక ఎదగాలి అంతేగాని అక్కడే ఉండిపోతా ఆ బేర్మినోమ్ చేసేస్తా అంటే కష్టమే నాకైతే బేర్మినం ఎఫర్ట్ లా అనిపించిందండి ఇది మన రివ్యూ చూసిన బాపించి వచ్చారు థ్యాంక్ యూ